బీ క్లియర్. మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతు వెల్త్ కూడా క్రియేట్ చేయలేము. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం, కానీ మీరు బిజినెసే చేయొద్దండి, అందరిని లోపలేసేయండి, లేకుంటే మొత్తం కొట్టేయండి, లేకుంటే ఇండస్ట్రీస్ రాకుండా తరిమేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు బ్యాలెన్స్ అన్న నేను, ఇది జరగకూడదు, కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ, భయంగా ఉన్నారే. ఆ భయం తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. నోనో రే రే వినాలి నువ్వు, మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుకుంటే నేనేం చేయలేను. కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి, ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ, ఇప్పుడు గుజరాత్ ఉంది, ఇండస్ట్రీ వచ్చింది, అక్కడ యజమాని సైడ్ ఉన్నట బీ క్లియర్. యజమాని సైడ్ లేము మేము, కానీ ఆంటర్ప్రెన్యూర్ నాడు కావాలి, వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకపోతే సన్యాసి రాచుకుంటే ఏమొస్తుంది? నువ్వు పేదవాడు కాదుకోవాలంటే రాదుకుంటావు, రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను? జీరో పావర్టీ చేయాలంటే సంబడే హ్యాస్ టు క్రియేట్ వెల్త్, వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం. ఇవి చేయకుండా సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి, ఇది నా ఐడియాలజీ, మీరు కూడా ఫాలో కండి అంటే కుదరదు. నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా, నాకెందుకు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి? మీరు గుర్తుపెట్టుకోవాలి, హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు, చరిత్రలో కని విని ఎరుగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు చేసింది తప్పు, ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్, యూత్ ఈజ్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వకపోతే యూత్ రేపటికి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. మీరు నేను ఆపలేము, అన్నీ బ్యాలెన్స్ చేయడమే మా పని. అందుకే మీరు 2.5 మంత్స్ ఇప్పటికి అయింది, మాది 70 రోజులు 80 రోజులు అయింది. వాట్ యు హ్యావ్ డన్ యు హ్యావ్ సీన్. మరి అంటే వదిలారంటే ఎక్క కదమ్మా, అందులో నుంచి రావడం ఎట్లా వదిలిపెట్టారంటారు? వేరే కంపెనీలో ఒకవేళ వీలైతే చూస్తాను, నేను వర్కౌట్ చేస్తాను దీన్ని. ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు, ఏ టైంలో వదిలిపెడుతున్నారు, అవి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి, పెట్టి వీ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ కంట్రోల్. దేనికి మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది తాడి, దాన్ని అది కూడా ఒకసారి స్టడీ చేసి నాకు రిపోర్ట్ పంపేయండి, ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి.